హరే కృష్ణ, నేను మీ కృష్ణదాస్. బ్రహ్మ వైవర్త పురాణంలో కృష్ణుడికి అలాగే యుధిష్ఠిర మహారాజుకు మధ్య సంవాదం జరిగింది. ఆ సంవాదంలో యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణ పరమాత్మతో, కృష్ణ, శయన ఏకాదశి గురించి మీరు చెప్పింది నేను విన్నాను. ఆషాఢ బహుళ ఏకాదశికి ఏ నామం ఉంది? ఎందుకు ఆ నామం వచ్చింది? ఈ ఏకాదశి పాటిస్తే వచ్చే ఫలం ఏంటి అని ప్రశ్నించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో, ఒకనొక సందర్భంలో నారదుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మను ఇదే ప్రశ్న వేయగా బ్రహ్మ ఈ ఏకాదశి వివరాలు చెప్పారు. ఆయన ఏం చెప్పారో నీకు చెబుతాను విను అంటూ కృష్ణుడు చెప్పడం జరిగింది. ఆషాఢ బహుళ ఏకాదశికి కామికా ఏకాదశి అనే నామం ఉంది. పూర్వం సప్తపర్ణి అనే బ్రాహ్మణ బాలుడు దుర్వ్యసనాలకు లోనై తల్లిదండ్రుల్ని హింసించినందుకు, కాలక్రమంలో వృద్ధులై ఆ తల్లిదండ్రులు మరణించిన తర్వాత అతడు చాలా కష్టాలకు గురై అడవులు పాలవుతాడు. అప్పుడు ఒక భక్తుడు ఒక మహర్షి యొక్క దర్శనం కారణంగా ఆ మహర్షి దివ్య దృష్టితో ఇతని యొక్క జీవితాన్ని గమనించి, నాయనా, నువ్వు చేసిన పాపాలు లెక్క కట్టలేనివిగా ఉన్నాయి, నువ్వు ఆ పాపాల నుంచి బయటపడాలంటే ఏకాదశి వ్రతం పాటించు అని చెప్పి ఆయన ఉపదేశం చేయడం జరుగుతుంది. తన కామికాలను అంటే తన కోరికలను నెరవేర్చుకోవడం కోసం. ఏంటా కోరికలు అంటే, ప్రస్తుత జన్మలో గత జన్మల్లో చేసినటువంటి పాపాల నుంచి బయటపడటం, అలాగే తల్లిదండ్రులకి వైకుంఠధామం వెళ్ళేలాగా సుకృతి ఇవ్వడం అనేది ఆయన కోరికలు అన్నమాట. తన కోరికలు తీర్చుకోవడం కోసం, కామికాలను తీర్చుకోవడం కోసం సప్తపర్ణి పాటించిన ఏకాదశి గనక ఈ ఏకాదశికి కామిక ఏకాదశి అనే నామం వచ్చింది. ఇక ఈ ఏకాదశి పాటిస్తే వచ్చే ఫలం కూడా అత్యద్భుతంగా ఉంది అంటూ కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్పారు. దాన్ని బ్రహ్మ నారదుడికి చెప్పినట్టు. ఎలా అంటే, ఎవరైతే గంగలో, గండకీ నదిలో పౌర్ణమి నాడు గోదావరి నదిలో స్నానం చేస్తారో వారు పొందే ఫలాన్ని ఈ ఏకాదశి పాటిస్తే పొందొచ్చు. ఎవరైతే సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఉంటారో స్నానం చేస్తారో, ఎవరైతే కేదార్నాథ్ వెళ్తారో అక్కడ దర్శనం చేసుకుంటారో నివాసం ఉంటారో అక్కడ పుణ్య స్నానాలు చేస్తారో నైమిసారణ్యంలో ఉంటారో కాశీలో ఉంటారో ఇలాంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఉండి అక్కడ స్నానమాచరించి అక్కడికి వెళ్ళినందుకు పొందే ఫలాన్ని కేవలం ఈ ఏకాదశి పాటించడం వల్లే పొందొచ్చు. భూదానం చేస్తే వచ్చే ఫలం, గోదానం చేస్తే వచ్చే ఫలాన్ని ఈ ఏకాదశి పాటించడం వల్లే పొందొచ్చు. ఒక సందర్భంలో విష్ణువు చెప్పినట్టుగా చెబుతారు, ఎవరైతే ఈ ఏకాదశిని పాటిస్తారో వారు సకల శాస్త్రాలని పఠించిన ఫలాన్ని పొందుతారు. యముడికి వారు ప్రియమైన వారు కారు. యోగులంతా కూడా దీన్ని పాటించి తన వద్దకు వచ్చారని చెప్పి ఆయన చెప్పినట్టుగా బ్రహ్మ నారదుడికి చెప్పారు. ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటంటే, చాలామంది తమ వద్ద ఉన్నటువంటి విలువైనటువంటి మణులతో భగవంతుణ్ణి పూజిస్తారు. ఈ ఏకాదశి నాడు ఎవరైతే తులసి దర్శనం చేసుకుంటారో ఒకే ఒక తులసి పత్రాన్ని భగవంతుడికి ఆయన పాదాల వద్ద పెట్టి అర్చన చేస్తారో ఆ మణులతో చేసినటువంటి పూజ వల్ల వచ్చే ఫలితాన్ని ఒకే ఒక్క తులసి పత్రంతో పొందగలుగుతారు. ఎవరైతే తులసిని స్పృశిస్తారో వారు తమ రోగాల నుంచి బయటపడతారు. ఎవరైతే తులసికి నేతి దీపాన్ని చూపిస్తారో వారు ఆ నేతి దీపం చూపించినందుకు గొప్ప పుణ్యాన్ని పొందుతారు. 100 గ్రాముల బంగారాన్ని దానం చేసినా, 800 గ్రాముల వెండిని దానం చేసినా ఎంత పుణ్యాన్ని పొందుతారో అంత పుణ్యాన్ని ఏకాదశి వ్రతం పాటించడం వల్ల, తులసిని విష్ణువుకి లేదా కృష్ణుడికి అర్పించడం వల్ల పొందుతారు. అలాగే ఎవరైతే కృష్ణునికి నేతి దీపాన్ని చూపిస్తారో ఈ కామిక ఏకాదశి నాడు వారు సూర్యలోకవాసులు అయ్యేందుకు అవకాశాన్ని పొందుతారు. 10 లక్షల దీపకాంతి ఎంత ఉంటుందో సూర్యలోకంలో ఆయన యొక్క దేహకాంతి కూడా అంతే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైతే గోహత్య, బ్రాహ్మణ హత్య, గర్భస్థ శిశు హత్య చేస్తారో వారు పొందేటటువంటి పాపాలని
నుంచి బయటపడాలంటే ఈ ఏకాదశి వారికి ఒక అద్భుతమైనటువంటి మార్గం. ఈ విధంగా ఎవరైతే తులసి ద్వారా భగవంతుణ్ణి ఈరోజు అర్చిస్తారో వారు అద్భుతమైనటువంటి ఫలితాల్ని పొందుతారు అంటూ బ్రహ్మ నారదుడికి, కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకు చెప్పడం జరిగింది. ఈ ఏకాదశి నాడు కృష్ణనామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ జపం చేస్తారో, కృష్ణ లీలలు వింటారో, రోజంతా ఉపవాసం ఉంటారో, ద్వాదశి నాడు పారణ చేస్తారో, వారు విజయవంతంగా ఈ ఏకాదశిని పూర్తి చేసుకుని దాని ఫలాల్ని పొందుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏకాదశి నాడు నవధాన్యాల్ని తీసుకోకూడదు. బియ్యం కానీ ఇతరత్ర ఏ రకమైనటువంటి గింజ ధాన్యాల్ని తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. కేవలం నీళ్లు, పాలు, పళ్ళు లాంటివి మాత్రం తీసుకుని ఈ ఉపవాసాన్ని భగవన్నామస్మరణతో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈ విధంగా ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఏకాదశి వివరాలన్నీ వివరించి, ధర్మరాజా నువ్వు నీ పరివారం కూడా ఈ ఏకాదశి పాటించి దానివల్ల వచ్చే సుకృతిని పొందండి అంటూ వివరించడం జరిగింది. కనుక మనం కూడా ఈ ఏకాదశిని పాటిద్దాం. ఆహార నియమాల విషయంలో ఏకాదశి నాడు జాగ్రత్తలు తీసుకుందాం. కేవలం కృష్ణ ప్రసాదాన్ని తీసుకుని కృష్ణ నామాన్ని జపించి మరొక ఏకాదశిని పాటించి ఆ సుకృతిని పొందుదాం. భగవద్ధామానికి వెళ్ళడానికి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మరొక ఏకాదశిని పాటించడం ద్వారా ఆధ్యాత్మికంగా ముందుకు సాగిపోదాం. హరే కృష్ణ.